శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు జీవిత రేఖా చిత్రణ. అందరికీ వందనాలు. 1999 జూలై నెలలో 12వ తారీఖున ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో నేను ప్రసంగించిన వ్యాసం ఇది. మానవుడే నా సందేశం అనే పుస్తకంలో నేను చేసిన 105 ప్రచురించాను. అందులో ఒకటి ఇది. మళ్ళీ మీకోసం శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు జీవిత రేఖా చిత్రణ. ఆంధ్ర భాషామ తల్లికి ఎనలేని సేవలందించిన ఆంధ్ర భాషాభిమాని శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు. ఆయన కృష్ణా జిల్లాలోని పెనుగంచి ప్రోలులో 1877 మే నెల 18వ తారీఖున జన్మించారు. తల్లి గంగమాంబ, తండ్రి వెంకటప్పయ్య. భువనగిరిలో ప్రాథమిక విద్య చదివారు. నాగపూర్లో బిఏ పరీక్ష పాస్ అయ్యారు. కలకత్తాలో ఎంఏ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి బండారు అచ్చమాంబ గారు కొమర్రాజు గారికి అక్కగారవుతారు. ఆయన బాల్యం, యవ్వనం దశలు మహారాష్ట్ర దేశంలో గడిపారు. అక్కాభావల ఆదరణ వల్ల నాగపూర్లో నివాసం ఉంటూ మరాఠీ భాషను బాగా నేర్చుకున్నారు. మరాఠీ భాషలో అనేక వ్యాసాలు, పద్యాలు రాశారు. మౌరవ్ పంత్ అనే మరాఠీ కవి రచించిన కర్ణ పర్వానికి కొమర్రాజు పరిష్కర్త. దీనివల్ల ఆయనకున్న మరాఠీ భాషా పాండిత్యం ఎంతటి లోతైనదో తెలుస్తోంది. మహారాష్ట్ర దేశంపై ఆయనకున్న మమకారం, అభిమానం ఆయనచే మహారాష్ట్ర విజృంభణము అనే కావ్యాన్ని రాయించింది. ఆయన తండ్రి వెంకటప్పయ్య గారు మునగాలరాజు సంస్థానంలో దివాన్గా పనిచేయటం వల్ల ఆ రాజుతో కొమర్రాజు భాషాశాస్త్ర ప్రగతి విస్తృతమైంది. కొమర్రాజు విజ్ఞాన చంద్రికా మండలి సంస్థ ద్వారా అనేక గ్రంథాలను ముద్రింపచేసి ఆంధ్ర భాషామ తల్లికి ఎనలేని సేవ చేశారు. విజ్ఞాన చంద్రికా గ్రంథమాలలో పదార్థ విజ్ఞాన, పారిశ్రామిక, ప్రకృతి, భౌతిక, రసాయన, వృక్షజీవ, వైద్య మొదలైన శాస్త్రాలకు సంబంధించిన గ్రంథాలు, దేశోద్ధారకులైన మహాపురుషుల జీవిత చరిత్రలు చాలా ఉన్నాయి. కొమర్రాజు అపారమైన శాస్త్ర వైదుష్యం కలవారు. ప్రకృతి శాస్త్రం, రసాయన శాస్త్రం, కర్మయోగం, లలిత కళలు, పంచాంగం మొదలగు రచనలు చేసి తన బహుముఖ ప్రజ్ఞను, విమర్శన పటుత్వాన్ని నిరూపించుకున్నారు. 12వ శతాబ్దం నాటి శివతత్వ సారాన్ని శోధించి ఆ కావ్యానికి పీఠిక రాసి తన పరిశోధన శక్తిని వెల్లడించారు. శివాజీ చరిత్ర, హిందూ దేశ కథా సంగ్రహము, లక్ష్మణరావు వ్యాసావళి, మహారాష్ట్ర విజృంభణము, మహమ్మదీయ యుగములు మొదలగు గ్రంథరచనలు చేశారు. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము 2 ఆయన సంపాదకత్వంలో వెలువడ్డాయి. ఎన్నో చారిత్రక వ్యాసాలు వ్రాశారు. ఆయన ముఖ్యంగా ఆశించినది భాషా జీవం, భాషా స్థిరత్వం. మన ఆంధ్ర భాషలో లేని శాస్త్ర గ్రంథాలంటూ ఉండకూడదని, అప్పుడే వాంగ్మయానికి సుస్థిరత్వం కలగటానికి అవకాశం ఉంటుందని ఆయన ఆశయం.
చరిత్ర శాసనాల పరిశోధనలకు శాస్త్ర గ్రంథాల రచనకు నాటి ప్రకటనకు జీవితమంతా అంకితం చేశారు. ఆంధ్ర భాషాభిమాని అయిన కొమర్రాజు లక్ష్మణరావు 1923 జూలై నెల 12వ తేదీన ఆంధ్ర భాషా సరస్వతిలో లీనమయ్యారు. గమనిక, ఆయన వర్ధంతి సభను 2000 జూలైలో మా శ్రీ కళాకమిది కళాకారుల సంఘం గాజువాకలో నిర్వహించింది. నమస్తే, భవదీయుడు కొత్తపల్లి బంగారరాజు.